ఈరోజు మనకి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రధానంగా మనం గతంలో చెప్పిన విధంగా జీవో నెంబర్ అంటే గవర్నమెంట్ ఆర్డర్ 59 అయితే క్యాన్సిల్ చేశారంటూ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా వీటి గురించి క్లియర్గా తెలపడం జరిగింది అనమాట. దాని అనుగుణంగా వచ్చినట్టు నోటీసులు అదేవిధంగా న్యూస్ పేపర్ కంటెంట్ ఆధారంగా మనం వివరించడం జరిగింది. ఇక్కడైతే మనకి ఈరోజు చివరికి రాష్ట్ర డీజీపీ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గౌతమ్ సవాంగ్ గారికి ఈ యొక్క మహిళా పోలీస్ శాఖలను కొనసాగించాలంటూ ఈ సచివాలయ మహిళా పోలీసులుగా ఎవరైతే పనిచేస్తున్నారో ఆ యొక్క ఉద్యోగులు అయితే ఒక వినత పత్రం అనేది అందజేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే ఇక్కడ రావడం మనకి పోలీస్ శాఖ పరిధిలోని గ్రామ సచివాలయ మహిళా పోలీసులు అంటూ క్లియర్గా రాష్ట్ర డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్ర పోలీస్ శాఖ పరిధిలోని గ్రామ సచివాలయ పోలీసులు కొనసాగుతారని రాష్ట్ర పోలీసు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు అయితే క్లియర్గా ఇక్కడ తెలపడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 15,000 మంది గ్రామాల్లో సేవలు అందిస్తున్నారని ఈ యొక్క మహిళా పోలీసులుగా కొందరు స్వార్థపూరితంగా వ్యూహ రచించినందుకు అందరినీ బాధ్యతను చేయవద్దని కోరారంటూ కూడా ఇక్కడ జీవో నెంబర్ 59 ఉపసంహరించుకోవడం జరగలేదని దీనిపై ప్రభుత్వం మరింత ఆలోచన చేస్తుందని దీని గురించి హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఒక మహిళా పోలీసు వ్యవస్థను మరింత ముందు తీసుకువెళ్ళినందుకు సమగ్రవంతమైన పరిపూర్ణతతో కూడిన విషయాల చిత్తశుద్ధిని కొనసాగిస్తుందంటూ ఇక్కడ గౌతమ్ సవాంగ్ గారు అయితే క్లియర్గా తెలపడం జరిగిందనమాట. ఇక్కడ కూడా మనకి ఇంకో న్యూస్ పేపర్లో కూడా క్లియర్గా జీవో నెంబర్ 159ని ఉపసంహరించుకోవట్లేదు అంటూ రాష్ట్ర డీజీపీ గారు క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దీనికి సంబంధించి. ఇక మనకి అదేవిధంగా వివిధ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి ఇదిగోండి జీవో నెంబర్ 59పై మేము ఏ విధంగా తగ్గలేదు, మరింత పటిష్టంగా సమర్థవంతంగా ముందుకు డీజీపీ, సోషల్ మీడియాలోనూ ఎంఎస్కేలపై విల్లింగ్ ఒత్తిడి అంటూ క్లియర్గా దీని గురించి మనకు రావడం రద్దవగానే సంబరాలు చేసుకున్నారు అంటూ కూడా యూనిఫామ్కి సంబంధించి ఇక్కడ యూనిఫామ్ కూడా వీరికి సంబంధించి ప్రత్యేకంగా తయారు చేయబడింది అనమాట. గతంలో దాని గురించి కూడా మనకు క్లియర్గా తెలపడం జరిగింది. పోలీస్ శాఖలోని సచివాలయ వ్యవస్థ మహిళా పోలీసులకు రాష్ట్ర డీజీపీ అయితే హామీ ఇచ్చారంటూ భరోసా ఇచ్చారంటూ క్లియర్గా 15,000 మందికి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్లను కొనసాగడానికి అనుకూలంగా మార్గాలు అయితే ప్రజెంట్ అన్వేషిస్తున్నారంటూ ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఇదంతా కూడా జీవో నెంబర్ 59 గురించి అనమాట. సో ఇది ఈరోజు మనకు సంబంధించిన అప్డేట్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.